నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్రియేటర్స్ కింద స్వాగతం అన్న. కువైట్లో పబ్లిక్ పార్కులు ఏవైతే ఉన్నాయో ఉదయం 7 నుంచి సాయంత్రం 3 వరకు తెరిచి ఉంటాయని చెప్పి, కేవలం వాకింగ్ చేసేవారికి జాగింగ్ చేసేవారికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పి, పార్కులో కూర్చోవడంపై అయితే నిషేధం కొనసాగుతూ ఉన్నట్లు అధికారులు అయితే తెలపడం జరిగింది. కర్ఫ్యూ సమయంలో ఎవరైనా సరే షాపింగ్ లేదా జమ్యాలకు వెళ్ళి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అయితే అనుమతిస్తూ ఉన్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. దానికి సంబంధించి ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అనుమతి పాస్ అయితే పొందవలసి ఉంటుందన్న, అపాయింట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. ఆ యొక్క వెబ్సైట్ లింకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ఆ యొక్క ఫామ్ ను ఫిల్అప్ చేసి అపాయింట్మెంట్ అయితే పొందవచ్చని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. కువైట్ లో ఇప్పటి వరకు 3,32,000 మందికి అయితే కరోనా టీకాలు వేశామని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ జమాల్ ఆల్ జలాబి గారితో అయితే మన భారత రాయబారి కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు అయితే సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల మధ్య సహకారం గురించి మాట్లాడినట్లు ఇండియన్ ఎంబసీ ఇదే ప్రకటించడం జరిగింది. కర్ఫ్యూ సమయంలో జారీ చేసిన పర్మిట్లు గాని పాసులు గాని ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠినమైన చర్యలు తప్పవని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా అయితే కువైట్ లో ఉన్న ప్రవాసులు, పౌరులు ఇబ్బంది పడుతూ ఉన్న నేపథ్యంలో 5 తర్వాత ఒక అరగంట గ్రేస్ పీరియడ్ ఇచ్చేందుకు పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి భద్రతా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కర్ఫ్యూ సమయం దగ్గర పడుతూ ఉండడంతో కంగారులో చాలా మంది అయితే వేగంగా వాహనాలు నడుపుతూ ఉన్నారు. 6వ నెంబర్ రింగ్ రోడ్ లో మనం చూసుకుంటే ఇటువంటి సంఘటనే జరిగింది. 6 వాహనాలు అయితే ఒకదాని వెగల ఒకటి ఢీకొని అయితే ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కర్ఫ్యూ సమయంలో పర్మిట్ లేకుండా నిబంధనలను ఉల్లంఘించి డ్రగ్స్ ను స్వీకరించి బండిని అదుపు తప్పుతూ నడుపుతూ ఉన్న 27 ఏళ్ల కువైటి మహిళను అయితే పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆమె యొక్క వాహనంలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన మాత్రలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి కేసును సంబంధిత అధికారులకు అయితే కేసును బదిలీ చేసినట్లు కువైట్ పోలీసు అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఆమె అయితే డ్రగ్స్ మత్తులో ఉందని చెప్పి అధికారులపై కూడా దాడి చేసిందని చెప్పి కువైటీ పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. కర్ఫ్యూ సమయంలో ఎవరైనా బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పి మరీ అయితే కువైట్ పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. వందే భారత్ మిషన్లో భాగంగా ఈరోజు కువైట్ నుంచి గోవా మీదుగా ముంబైకి ఒక విమానం, కొచ్చికి ఒక విమానం, కోచికోడ్కి అయితే మరొక విమానం అయితే బయలుదేరింది. కర్ఫ్యూ మరియు హోమ్ క్వారంటైన్ ను ఉల్లంఘించిన 16 మందిని అయితే అరెస్ట్ చేసినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించడం జరిగింది. అందులో 11 మంది కువైటీలు ఉంటే 5 మంది ప్రవాసులు ఉన్నట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. రిగ్గా ప్రాంతంలో కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్న 69 ఏళ్ల శ్రీలంక వ్యక్తి అయితే అదే ఇంట్లో ఉరి వేసుకొని అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు అయితే తెలియాల్సి ఉందని చెప్పి పోలీసులు అయితే ఆత్మహత్య కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతూ ఉన్నట్లయితే ప్రకటించడం జరిగింది. మార్చి 12 శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకైతే ఎయిర్పోర్ట్ రోడ్డు 55వ నెంబర్ రోడ్డునైతే రెండు వైపులా మూసివేస్తూ ఉన్నట్లు రోడ్లు మరియు భూ రవాణా అథారిటీ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ట్రాఫిక్ నైతే 6వ నెంబర్ రోడ్డుకు మళ్లిస్తామని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కలర్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.